जामी मंडलम अप्पन्नपाले ग्रामंलो तेलुगुदेशं पार्टी मंडल माजी जेडपीटीसी बंडारु पेदबाबू मंडल प्रधान कार्यदर्शि वर्री रमण मरियु जामी मंडल माजी पार्टी अध्यक्षुलु गनिवाड एर्रयुडु आध्वर्यंलो समावेशं एर्पाटु चेशारु। ई समावेशंलो मुख्य अतिथुलुगा శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోళ్ళ లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ళ బాలాజీ అప్పల రామప్రసాద్ హాజరయ్యారు। గ్రామ దేవత గుడిలో అమ్మవారిని దర్శించుకొని చంద్రబాబుకి మనోధైర్యంతో కూడిన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని త్వరగా బయటకు రావాలని కోరుతూ పూజలు చేశారు। అనంతరం అప్పన్నపాలెంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నాడు ఎన్నికల్లో వైసీపీ నాయకులు వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇచ్చిన మాటలు హామీలు అమలు చేయకుండా ప్రజలను నమ్మించారని ఆమె ఆరోపించారు। जामी मंडल तेलुगुदेशं पार्टी समावेशाने एर्पाटु चेसिन मंडल तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलंदरिकी मुख्यंगा गौरव एक्स जेडपीटीसी गारैन पेदबाबु अन्नय्य गारिकी पातिक पंचायती नुंचि विच्चेसिन तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युलकु पात्रिकेय एलक्ट्रानिक मीडिया सोदरुलकु ई कार्यक्रमानिकि हाजरैन तेलुगुदेशं पार्टी కుటుంబ సభ్యులకు అందరికి పేరు పేరునే మన నాయక దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దుర్గమ్మ తల్లి ఏదైతే ఇవాల అక్రమ అరెస్ట్ చేసి జగన్ మోహన్ రెడ్డి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి 47 రోజులు చెల్లర కావస్తున్న ఆ దుర్గమ్మ తల్లి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలని న్యాయదేవత వాస్తవాలు భవిష్యత్తు రాబోయే ఏదైతే తేదీ ఇచ్చారో కోర్టుల ద్వారా ఆ న్యాయదేవత న్యాయాన్ని ఆశీర్వదించాలని ఆ దుర్గమ్మ తల్లి అనుగ్రహించాలని చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబానికి భవనమ్మకి లోకేష్ బాబు గారికి బాలయ్య బాబు గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా అండగా ఉండాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ వేడుకుంటూ ఇవాల జామిలో మా పెదబాబు అన్నయ్య గారు తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం ఆ కుటుంబంలో తల్లి స్థానంలో ఉన్న నేను మా పిల్లలు ఏదైనా చిన్న చిన్న అరమరికలు ఉన్నా తల్లి బాధ్యత పడి ఓర్చుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత నా పైన ఉంది। మా పెదబాబన్నయ్య ఎప్పుడూ కూడా పోరాట యోధుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు అందరం కలిసికట్టుగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ మండలంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నేను శాసనసభ్యురాలుగా ఉండేటప్పుడు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేశాం। పేదల తరపున ప్రజల తరపున పోరాట యోధుడు మా అన్నదమ్ముడు పెదబాబు అన్నయ్య అటువంటి అన్నయ్యకి మరొకసారి ఈ ఆడపిల్ల ఎప్పుడు రుణపడి ఉండి అందరం కలిసికట్టుగా మన అందరి జయం ఒకటే। ఈ కష్టకాలంలో చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉండాలి। 2024 ఎన్నికలు మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలి।